గది అదే మన తెలివి. నేను కొమ్మనే తింటాగా ముందు కొమ్మ కింద అడుగుతుంది అలాంటి చూసుకోమని చూస్తారే ఉంటారా కొమ్మని మీద పడకుండా పట్టుకోండి. ఈ గొంగళి కూడా ఎందుకురా, నీకు మంచి బట్టలు ఇప్పిస్తానులే. ఓయ్ ఓయ్, ఇది ఇడిచేది లేదు, ఇదే కరక. అలాగే నాయన, పదా పదా రండి, నేను చెప్తాను. త్రిపీడ త్రిపీడ పరిహారో పరిహారో స్తు కాదు స్తు 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 అబ్బా ఉప్పర్లు పడుతున్నాయిరా, అంత ఒత్తెక్కర్లేదు, తేలికగా స్తు స్తు చివరకి స్తు త్రిపీడాస్తు భలే ఏమిటి, త్రిపీడాస్తు అంటే కుంప పోతుంది. మరి నాకు చేతగా నట్టు వారు నేర్పు వస్తే ఎలా చెప్పండి. నేను చెప్పినట్టు అను నాయన, త్రిపీడ పరిహారోస్తు త్రిపీడ పరిహారోస్తు త్రిపీడ పరిహారోస్తు త్రిపీడ పరిహారోస్తు. ఇక చేసుకోకుండా వచ్చేసిందిగా పోదే. అవును, అతిగా చెప్పిస్తే అసలు పోతుంది. చాలు చాలు చాలదయ్యా చాలదో, ఎప్పుడన్నారో ఈ పెద్ద ఇంటి చెప్పను ఎట్టగానెత్త. ఇంకొకరు శతకం అంటే మాత్రమే శతకం, పెళ్ళయ్యేదాకా నేను మాట్లాడను. మాకు కావలసింది అదేనాయనా, ఆ మాట కాస్త అనేసి నూరు మూసుకొని కూర్చో. నీ పెళ్లి మేం చేస్తాం. ఇదిగో చూడు, అక్కడ ఎవరేం అడిగినా నా వంక చూసి అలా సౌంటిది నేనేదో చెప్పేస్తాను. మరి నా పేరు అడిగితే? నీ నోటితో నీ పేరు చెప్పరాదురా నాయన. నా నోటితో నా పేరు చెప్పరాదు, నువ్వే చెబుతావు. అవును, నేనే చెబుతాను. అన్నట్టు అడగటం మర్చిపోయాను, నీ పేరేమిటి? నా నోటితో చెప్పొద్దని మళ్ళీ నా పేరు అడిగావు, ఇక చూసుకో, ఇక కాసుకో. బెదరకండి, నోటితో చెప్పవద్దన్నారుగా పేరు, వాడు కాలితో చెబుతున్నాడు. అంకది దీనికి డూ ఎట్టుకో. చూసారా, అది వాడి కాలు, దానికి డూ చేరిస్తే కాలుడు, అది వాడి పేరు. తెలిసిందా? ఇక భయం లేదులేండి, వీడి కీలకం నాకు చిక్కింది. ఇంకే అయినా ఈ పెద్దయ్య చెప్పినట్టున్నాడు, రాజకూతురునిచ్చి పెళ్లి చేయిస్తాను. వస్తాను. శ్రీనారాయణ ఇదిగో పట్టుపట్టలో చెప్పాడు చూడు, గ్రంథంలాగా ఉంది. నీ పురాణలా వడలా? ఇదో చూడైనా, ఆ పురాణం మాత్రం ఇప్పకు, అక్కడ ఎవరైనా చూస్తే ఎత్తుకుపోతారు. ఎప్పురా ఎప్పురా, పెళ్ళైనాక పెళ్ళానికి ఇస్తాలే కానుక. శ్రీల విలసిల్లు కళలతో చెలువు మీరి జ్ఞానపీఠిని వెలుగొందు జనని వీవు. నిన్నె మనమున నిల్పిచానింతునెప్పుడు సకల శుభదాయినివి సరస్వతివి తల్లి. కుమారి, సందేహించు, నా అంశగల పురుషుడే నీకు భర్త కాగలడు. అయాచితంగా ఒకటి రెండు మాటలన్నా అవి పామర భాషలోనే అంటారు, వివాహానంతరం కాని వారు ఆ భాషను విడిచిపెట్టరు. వారి చేష్టలు కూడా అశోచితంగానే ఉంటాయి. తర్వాత ప్రభు, వారు పామర భాషల్ని కోమలం చేసిన ఉద్గ్రంథాన్ని భార్య చేతనే ఆవిష్కరింపజేయాలని వారి ప్రతిజ్ఞలు విడ్డూరంగా ఉన్నాయి ప్రభు. విడ్డూరమేమిటి మంత్రి, మహాపురుషుల లక్షణాలు అద్భుతంగానే ఉంటాయి, వారి ప్రతిజ్ఞలు వింటుంటే ముగ్ధుడైన వారికి ఘనంగా స్వాగతం ఏర్పాటు చేయండి. చిత్తం స్వస్తి సమస్త కాశీ పండిత ఆశీర్వాద సంపన్నా సకల విద్యా విశారదా
కుంభావ సరస్వతీ బిరుద విజయ ప్రశస్తి స్వస్తి విజయీ భవ విజయీ భవ విజయీ భవ. స్త్రీ కాదు, ఏమిటో అంటున్నావు? నా స్వస్తి వచనంలో లోపం రాలేదు కదా? లేదు, వారికి మీ పొగడ్తలు గిట్టవు, తమరు తనంత పండితులేనని వారి భావం. అది వారి సౌజన్యం. రాసుకూతులు దేపోట్టుకొస్తాందే పాకా చూడటానికా? ఇది కాదు, ఇది కాదు. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఏమిటి వారి భావం? ఇది కాదు, ఇది కాదు అంటున్నారు. నేను గ్రహించాను ప్రభు, సంస్కృత భాషలో నేతి నేతి అని మన వేదాంతులు చెప్పే భావాన్నే తామర భాషలో ఇది కాదు ఇది కాదని శ్రీవారు సెలవిస్తున్నారు. శ్రీవారి మాటల్లో చేతల్లో ఇలాగే ఎవరికి తోచిన సదర్థం వారు వెల్లడి చేయాలని సభ్యులకు నా మనవి. మన విద్వాంసుల పాండిత్యం కూడా శ్రీవారికి తెలుస్తుంది. మా పాండిత్యం ఎంతలేండి, శ్రీవారి మహాగ్రంథాన్ని ఎప్పుడు చూస్తామా అని ఉంది. ఇదా, ఇది నా గొంగళి. ఈ చమత్కారం ఏమిటి మంత్రి? ఆ గ్రంథాన్ని గొంగళి అంటున్నారు. మనవి చేస్తారు. ఏదో సౌజ్య చెయ్యి. చిక్కేంటి? ఓహోహోహో, వింత భావం, వింత భావం. చిత్తగించారు. విలువలేని వెంట్రుకలతో వెలలేని కంబళి తయారైనట్టు పనికి మాలిన పామర భాషల సారంతో తయారైంది కదండి ఈ ఉద్గ్రంథం. అది అందుకని అలా చమత్కరించారు. బాగుంది గొంగళి ఉపమానం. చూశారా మా శ్రీవారి ప్రతిభ, ఒక్క చలోక్తితో అందరినీ చెకితిల్లు చేస్తున్నారు. మీరు చాలా జాగ్రత్త పడాలమ్ము. ఉండవే, వారి మాటలు కాస్త వినిపిస్తావా? సారా ఉడతా. ఇది నీ గొంగళా? ఇది మా రాజకుమారి గారు బొమ్మలతో వేసిన రామాయణం, మీరు చూడాలని. అయితే రాసుకూతురు వేసింది బొమ్మలు. చూసి తలగిలే చాలు. వారి పుడతాయి చూడు చూడు. నువ్వు ఉడతావు, నేను పోకరాయుడు, ఇద్దరం గెలిచి ముద్ర కట్టేశాం. మరి పామరులు హనుమంతుల వారిని పోకరాయుడు అంటారులేండి. చూశారామ్మా, వారధి కట్టడంలో ఊరతను హనుమంతుల వారిని చేర్చి మీరు చిత్రించడం, వారలా మెచ్చుకోవడం కౌహృదయం కనిపెట్టారన్నమాటేగా అమ్మా. అబ్బా, అక్షరం భాయే కాని వా కాదని వీరి మతం. అక్కది ఇంకా మెచ్చుకుంటే మేడం బెడుకుద్ది. ఇది వీళ్ళకి తెలవదులే. ఎంతగా ఇప్పుడుగా శ్రీవారిని సత్కరిస్తుంది రామ్మా. అయ్యయ్యో, నన్ను మించినాడివి, నేనే మొక్కుతా. లేనాయన అమ్మాయి. త్రిపీడ స్తో ఆశీర్వాదంలో కూడా చమత్కారమా? ఏమిటి మంత్రి? మనవి చేస్తాను, అమ్మాయి గారు సరస్వతి సమానురాలని ముచ్చటగా ఈ చమత్కార బాణం విసిరినట్టున్నారు. మీరు అర్థం సెలవివ్వండి అమ్మా, వారు సంతోషిస్తారు. మీరు చెప్పాలి. ఈ చమత్కారాన్ని కూడా శ్లోకబద్ధం చేశారు మహానుభావులు. చిత్తగించి